మీరు వెళ్ళిపోవచ్చు. ఎందుకు రమ్మన్నావు, ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఎందుకు రమ్మను, ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? అసలు నీ బాధేంటి? స్వేచ్ఛ. స్వేచ్ఛ? ఎవరా స్వేచ్ఛ? మళ్ళీ టిఫిన్ తీసుకొచ్చావా? నాకు ఇవన్నీ నచ్చావు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా ఫ్లాట్కి రావద్దని? హలో స్వేచ్ఛ, సునామీ లాంటిది ఎవ్వరూ ఆపలేరు. నా ప్రేమ ఉప్పెన లాంటిది, ఎవరైనా మునిగిపోవాల్సిందే. ఉప్పెన అంటే ఏదో రోజు నీది కూడా. ఇంతకీ నీకు అమ్మాయికి ఏంటి సంబంధం? ఆ అమ్మాయి కాలేజీలో నా జూనియర్. ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం, కానీ నాకే ఆ అమ్మాయి అంటే అస్సలు ఇష్టం లేదు. అయినా నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. ముందు ఫ్లాట్ నుంచి బయటికి వెళ్ళు. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? వెళ్ళిపోతాను, ఇంకెప్పుడూ కనిపించను. ఒక్కసారి నువ్వు నాతో డేట్కి రా. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకెప్పుడూ కనిపించను జన్మలో. మరి వెళ్ళావా డేట్కి? తను చాలా మంచి అమ్మాయి, తను బాధపెట్టడం ఇష్టం లేక డేట్కి వెళ్ళి తనని శాశ్వతంగా వదిలించుకుందాం అనుకున్నా. కానీ తర్వాత ఏమైంది? ఎలా ఉన్నాను అంటే మేకప్ లేకుంటే ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు. అమ్మాయిలు మేకప్ వేసుకుంటే నీకు నచ్చదు కదా, సో నీకోసం నేను లైఫ్ లాంగ్ మేకప్ వేసుకోవద్దనుకుంటున్నాను. తను నాకు నచ్చినవన్నీ చేస్తున్నప్పుడు నాకు కూడా తనకి ఇష్టమైనవన్నీ చేయాలనిపించింది. తనకేమి ఇష్టం? ఇంతకు ముందు నువ్వు స్మోక్ కంటెంట్ చేయకపోతుండే కదా. నా వలనేనా? నా కోసం ఏమన్నా చేస్తావా? లవ్, వి ఆర్ ఇన్ లవ్ రైట్? నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు కదా. ఏంటో ఇక్కడ అంతా తికమకగా ఉంది, నువ్వు అడిగితే నేను అలా రియాక్ట్ అవ్వాలి? అయినా ఎందుకు? ఓ పెద్ద ఆయన ఓ విషయం చెప్పాడు, అది చెప్తా విను.
మైండ్కి మెమరీస్ ఉన్నట్టే మన బాడీకి కూడా ఫిజికల్ మెమరీ ఉంటుందంట. ఏదన్నా జరిగితే మర్చిపోవడం అంత ఈజీ కాదు. ఏం జరుగుతుంది? నా ఫ్రెండ్ ఒకడు అలానే ఒక అమ్మాయితో ఫిజికల్గా మూవ్ అయ్యి ఆ అమ్మాయి వదిలేసిందని వాడు బార్కి వెళ్ళిన రోజు అంటూ లేదు తెలుసా? అంటే నేను కూడా ఆ అమ్మాయి లాంటి దాన్నేనా? నే అలాంటి అంటున్నా అంతే. ఇంతకుముందు స్మోక్ చేయకపోతుండే, డ్రింక్ చేయకపోతుండే, ఇప్పుడు రెండు చేస్తున్నావు, ఫ్లోలో అది కూడా అయిపోద్ది. ఛాన్సే లేదు. ఏయ్ లిఫ్ట్ చేయి, మాట్లాడు. ఇప్పుడు కాదు తర్వాత. ఎవరి నుంచి కాల్ వచ్చినా ఓకే, కానీ అమ్మ నుంచి ఫోన్ వస్తే మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. ఎవరి నుంచి అయినా అంటే నీ నుంచి కాల్ వచ్చినా కానీ ఇగ్నోర్ చేయాలా? చంపేస్తా. నేను ఎక్కడుంటానో ఏం చేస్తానో మా పేరెంట్స్కి తెలియదు, నాకు చెప్పడం ఇష్టం ఉండదు. అలా అని ఫోన్ పిక్ చేసి అబద్ధం చెప్పలేం కదా. ఎందుకు? ఫ్రీడమ్. నాకు అర్థం కాలేదు. నా పేరేంటి? స్వేచ్ఛ. స్వేచ్ఛ కదా, మరి స్వేచ్ఛకి స్వేచ్ఛ కావాలి కదా. ఇంట్లో ఉంటే ఫ్రీడమ్ ఉండదు, రెస్ట్రిక్షన్స్, ఇలా ఉండు అలా ఉండు బ్లా బ్లా బ్లా. ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నా నేను. నీకు నీ ఎథిక్స్ ఎలాగో, నాకు నా ఫ్రీడమ్ అలా. మరి పేరెంట్స్ ఇచ్చిన డబ్బుని ఇలా ఖర్చు చేయడం ఓకేనా? నా 18th బర్త్డే తర్వాత నేను పేరెంట్స్ నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలే. మరి ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నావు? జాబ్ చేస్తున్నా. వాట్? ఎస్, ఐఎమ్ డూయింగ్ జాబ్. మరి వాళ్ళ ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు? నీకోసం లీవ్ తీసుకున్నా. ఏ ఏంటిదంతా, నీకేమన్నా పిచ్చా? మరి ఇప్పుడు నాకేదో ఒక హాయి కావాలి, ఏం చేయమంటావు? ఏదైనా ఓకే, కానీ ఇది మాత్రం కాదు. నా కోసం ఏమైనా చేస్తా అన్నావు కదా. హాస్పిటల్లో నేను కళ్ళు తెరిచేసరికి తను నా పక్కన లేదు. తర్వాత ఎంత ఫోన్ ట్రై చేసినా తను దొరకలేదు. ఆ తర్వాత మళ్ళీ తను ఎప్పుడూ నేను కలవలేదు. డ్రగ్స్ ఎక్కువై తనకేమైనా? లేదు, తను బతికే ఉంది. నీకెలా తెలుసు? ఏమైందిరా చెప్పరా, ఏమైంది? ఏం లే, నా పిల్ల. నీ పిల్లకేమైంది? దొబ్బేమంది, బ్రేకప్ అంట. ఎప్పుడు ఎక్కడ? 2 డేస్ బ్యాక్ ఫోన్ చేసి చెప్పింది. రీజన్? ఏమో చెప్పలా. అందుకేనా బాధపడుతున్నావు? అరే నీకు ఇలాంటి పిల్ల అవసరమారా? కనీసం రీజన్ కూడా చెప్పకుండా బ్రేకప్ చెప్పే అమ్మాయి నీకు అవసరమా? అలా ఎలా చెప్తారా, కొంచెమైనా సెన్స్ ఉండదా?
నిజంగానే తన్ని లోకి రెస్పెక్ట్ ఇచ్చుంటే నిన్ను పిలిచి ప్రాపర్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని అప్పటికీ వర్కౌట్ అవ్వదని మీకు అనిపిస్తే బ్రేకప్ చెప్పుకుంటే కనీసం మీ లోకన్నా రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అయినా నీకు కనీసం కొంచెమైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందరా? కొండమే కూర్చొని ఏడుతున్నాడు. నీ అమ్మ ఏమైందిరా? ఆగరా, కలవాలంట ఫేస్ టు ఫేస్. రే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంట, అదేంది సెల్ఫ్ రెస్పెక్ట్? ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైందిరా చెప్పరా? ఇంకా ఆపండి ప్లీజ్. సారీ, తర్వాత ఏమైంది? తను మర్చిపోలేక నేను బాగా డిప్రెస్ అయ్యాను. కలనైనా కథనైనా కనబడవా క్షణమైనా ఎప్పుడు తింటున్నాను, ఎక్కడ ఉంటున్నాను, ఏం చేస్తున్నాను, లైఫ్లో ఏ క్లారిటీ లేకుండా పోయింది. కసి పడే నీ ఊహల్లో బ్రతికున్నా. మరి పెళ్ళికి ముందు నీకు ఇష్టం లేకున్నప్పుడు మరి అమ్మాయిని ఎందుకు బుక్ చేసుకున్నావు? హాయ్ రా బావా, బయటికి వెళ్ళొస్తా. అరే నీకు బ్రేకప్ అయిందని కొంచెం కూడా బాధ లేదు కదా? జాలీగా తిరుగుతున్నావు. నిన్ను నీకు బ్రేకప్ అయినంతరకు కొంచెం బాధగానే ఉండేది బావా, వన్స్ నీకు అయ్యాక సమ్మగా ఉంది. సైకో నా కొడక. రే నేను నిజంగానే చాలా బాధపడ్డారా, కానీ ఆ తర్వాత ఒకటి అర్థమైంది. ఏమర్థమైంది? ఎంత బాధపడినా ఏం ప్రయోజనం లేదని. నీకు ఎంత మెచ్యూరిటీ లేదు కానీ నీకు నెంబర్ పంపించా, దాన్ని కాలి, నీకు స్వర్గాన్ని చూపిస్తారు. దేవదూత ఈడెవడు? ఏంజెల్ బ్రోకర్. ఆ ఫ్రస్ట్రేషన్లో తన మీద ఉన్న కోపంతో అలా చేయాలనుకున్నా కానీ నిన్ను చూశాక నేను తప్పు చేయలేనని నాకు అర్థమైంది. ప్రతి 28 రోజులకు మన స్కిన్ మారిపోయి కొత్త స్కిన్ వస్తుంది, అదే సృష్టి ధర్మం. అలాంటప్పుడు మన పాత జ్ఞాపకాలు చెదిరిపోయి కొత్త జ్ఞాపకాలు నింపుకోవడం తప్పు కాదు. నీకో విషయం చెప్తా, ఎవరైనా ఒక అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందంటే తన జ్ఞాపకం, ఎందుకంటే తను ఏ ఆనందాల్ని తీసుకొస్తుందో నీకు తెలియదు కదా.
ఆల్ ది బెస్ట్. అమ్మ ఫోన్ చేస్తాను, లిఫ్ట్ చేయమంటరా. హలో ఆంటీ, నేను శివని. ఎక్కడమ్మా వీడు? ఇక్కడే పక్కన ఉన్నాడు ఆంటీ. ఈ అమ్మాయి ఎవరో కలవాలంటుంది బాబు. వాళ్ళ నాన్న మీ అంకులకి తెలుసంట. పెళ్ళిచూపులా? సరే ఆంటీ, నేను తీసుకెళ్తానండి, మీరు కంగారు పడకండి. మీ ఏరియాలోనే ఏదో నర్సరీ అన్నాడు. ఓ, నర్సరీలోనా? ఎన్ని గంటలకు అండి? 10కి అలా వెళ్ళమను, పర్వాలేదు. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాకు పెళ్ళొద్దు పిల్లొద్దు. పెళ్లి పిల్ల వద్దు అంటే మీ నాన్న ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వడు. నాకేం అవసరం లేదులే, అంతా మీరే కట్టుకి వెళ్ళండి. అంటే మేము చచ్చిపోతే నువ్వు హ్యాపీగా ఉందామనేగా? అమ్మా, ఒక పని చెయ్యి, మేము బ్రతుకుండగానే మాకు తలకొరుగు పెట్టే. అమ్మా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీ గురించి బాధపడి మీ నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది, 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, మర్చిపోయావా? సారీ అమ్మా, అలా మాట్లాడినందుకు. ఒకసారి మీ నాన్న కోసమైనా వెళ్ళరా. సరే, నేను వెళ్తాలే, కానీ జస్ట్ వెళ్తా అంతే. అడ్రస్ పెడతా చూడు. రే, ఇంకెన్నాళ్ళరా, నన్ను చూడు, మర్చిపో, మూవ్ అనవు. నీకు విషయం చెప్తా, ఎవరైనా ఒక అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందంటే తన నాపకం, ఎందుకంటే తను ఏ ఆనందాల్ని తీసుకొస్తుందో నీకు తెలియదు కదా. ఏంటి అంత రెస్ట్లెస్ గా ఉన్నావు? పర్లేదు, కూర్చో, అంత రెస్పెక్ట్ వద్దు. నువ్వు షాక్ అవ్వకు, ఆ అమ్మాయిని నేనే. నువ్వు అని అనుకుంటున్నావు కదా? కాదు, భయపడకు, కూర్చో. మరి నువ్వు ఆ రోజు నా ఫ్లాట్ కిందకి వచ్చా? నీకోసం. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీ కాలేజీ కానీ వేరే గ్రూప్, బిఏ సైకాలజీ. మన హాస్టల్స్ కూడా పక్క పక్కనే ఉండేవి. నా కర్మ ఏంటంటే నువ్వు నాకు బాగా నచ్చేసావు. రీజన్స్ ఏంటి అని అడక్కు, అలా జరిగిపోయింది. ఆ విషయం చెప్పేలోపు నువ్వు నీ జూనియర్తో లవ్లో ఉన్నావు. చాలా డిసప్పాయింట్ అయ్యా, చాలా బాధగా కూడా అనిపించింది.
నేను ఎటు వెళ్ళినా మీరిద్దరే కనిపించేవాళ్ళు. నా దరిద్రం ఏంటంటే మీరు నన్ను ఫాలో అయ్యేవారో నేను మిమ్మల్ని ఫాలో అయ్యేదాన్నో నాకు అర్థమయ్యేది కాదు. ఒక పాయింట్ తర్వాత నువ్వు నాకు ఒక ఆబ్సెషన్గా మారిపోయావు. నీకు బ్రేకప్ అయిపోయి తెగ బాధపడిపోతున్నావని నాకు తెలుసు. అదేంటో ఈ విషయంలో నాకు చాలా ఆనందం వేసింది. ఏదో ఒకటి చేసి నీకు దగ్గర అవుదామని మీ ఏరియాకి షిఫ్ట్ అయ్యా. పెద్ద ఘనకార్యం చేద్దామని బయలుదేరారుగా. అమ్మాయిని చూసి డౌట్ వచ్చింది. అడిగితే మీ ఫ్లాట్ నెంబర్ చెప్పింది. ఏదైతే అది అయిందని ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోమన్నా. ఆ ప్లేస్లో నేను వచ్చా. నీ దగ్గరికి వచ్చేటప్పుడు హ్యాపీగానే ఉన్నా. నీ రూమ్కి వచ్చాక భయం వేసింది. అప్పుడు తెలిసొచ్చింది ఎంత లవ్ చేసినా అబ్బాయి అయినా సరే ఇలా ఫిజికల్గా చాలా కష్టం. ఐ మీన్ అబ్బాయిలకు కూడా అంతే అనుకో. నాకు అర్థమైంది నా వల్ల కాదని. కానీ లక్కీగా మీరు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోదామనే అనుకున్నా కానీ నువ్వు బాధపడుతూ ఉండటం చూసి వెళ్ళలేకపోయాను. కాసేపు నీతో మాట్లాడాలనిపించింది కానీ ఏదో తెలియని భయం. ఎలాగైనా నేను మాట్లాడేలా చేసి నీలో ఉన్న బాధని తగ్గించాలి అనిపించింది. అందుకే తిరిగి వచ్చి మళ్ళీ కూర్చున్నాను. హలో, ఒకటి చెప్పు, నీకు స్వేచ్ఛకి మధ్య ఏమైనా ఫిజికల్గా మీకేమనిపిస్తుంది? అంత సీన్ లేదులే. నేను వచ్చినప్పుడే నన్ను పంపించేశావు. ఈ మ్యాటర్లో నిన్ను నమ్మొచ్చు. మేకప్ వేసుకుంటే నీకు ప్రాబ్లం ఏంటో? మనం ఉంటున్నది చిన్న పెంకుటిల్లైనా పండగొస్తే తోరణాలు కట్టి కడిగి పూలతో అలంకరించుకుంటాం అందంగా కనపడాలని. అలాంటిది బాగా కనిపించాలని కొంచెం రెడీ అయితే తప్పేంటి? అది మనకు ఆనందాన్ని ఇస్తున్నప్పుడు
నీకు మేకప్తో ప్రాబ్లం ఉందని నాకు తెలుసు, కానీ నేను కూడా లైట్గా మేకప్ వేసుకుంటా. అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి, లేదంటే చంపేస్తా. ఇంకేం నేర్పించింది నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్? బుద్ధుందా నీకు? ఆ అమ్మాయి అన్నీ అలవాటు చేస్తుంటే నీ బుద్ధి ఏమైంది? పైగా ఆ అమ్మాయిని బాగా ఎంకరేజ్ చేసావు. ఆ రోజు నేను వచ్చా కాబట్టి నువ్వు ఇక్కడున్నావు, లేదంటే మీరిద్దరు కలిసి తప్పక కట్టేసేవాళ్ళు. అదేంటి, ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళింది మా ఫ్రెండ్ శివ కదా, వాడి బుందా. ఆ రోజు నేను నీ ఎక్స్ అపార్ట్మెంట్ కిందనే ఉన్నా. ఎంతసేపటికి మీరు రాకపోయేసరికి ఫ్రస్ట్రేషన్తో నేనే పైకి వచ్చేసా. మీరిద్దరూ హెవెన్లో తేలుతున్నారు. హలో అంబులెన్స్. అవును, ఇప్పటికైనా నీ బ్రేకప్కి రీజన్స్ తెలుసుకున్నావా? లేదు, రీజన్స్ చెప్పకుండానే బ్రేకప్ చెప్పింది, డిస్గస్టింగ్ కదా. కానీ నాకు తెలుసు నీ బ్రేకప్కి రీజన్. ఏంటి? నేనే. అదేలా? ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా కదా. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. మీకు టెన్షన్ అనిపిస్తే నేను చెప్పిన బ్రీతింగ్ టెక్నిక్ యూజ్ చేయండి, ఇక మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్. హాయ్ మ్యామ్, నా పేరు స్వేచ్ఛ. నా బ్యాగ్లో మీ విజిటింగ్ కార్డ్ దొరికింది. అది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో తెలీదు. మీరు సైకాలజిస్ట్ అని తెలిసి వచ్చాను. చెప్పండి. ఈ మధ్య నేను చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడ్డాను. అది మా పేరెంట్స్కి ఎలా తెలిసిందో తెలీదు. చాలా ఏడ్చారు, చాలా బాధపడ్డారు. నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. ఇప్పటికైనా చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్? స్వేచ్ఛ, నువ్వు కరెక్ట్ ప్లేస్గా వచ్చావు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, డోంట్ వరీ. ఇప్పుడు చెప్పు, నీకు ఆ రవి అనే అబ్బాయి కరెక్టేనా? హాస్పిటల్లో ఉంది. హా, ఇప్పుడు బాగానే ఉంది. ప్లీజ్ మీరు వచ్చి తీసుకెళ్తారా? హా. చెప్పు. నీ అమ్మా